గర్భధారణ ప్రసూతి చికిత్స చికిత్స పిల్లలకు వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్ రాఖీ పండుగ రోజున ఏపీ మాజీ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ చాలా ఎమోషనల్ గా ఉందని తమ అభిమానులు కార్యకర్తలు రీట్వీట్ చేస్తున్నారు తన హయాంలో మహిళల అభ్యున్నతి ఆర్థిక బలోపేతానికి ప్రవేశపెట్టిన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు అమ్మఒడి చేయూత విద్యార్థులకు ట్యాబ్లు వారికి ఆంగ్లంలో పాఠ్యాంశాల బోధన వంటి పథకాల వల్ల మహిళలు ఎంతగానో బలపడ్డారని ట్వీట్లో చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి ఇంతకీ నీ సొంత చెల్లి రాఖీ కట్టారా అంటూ కొందరు వైఎస్ జగన్ చేసిన ట్వీట్ కి కామెంట్స్ చేశారు అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే తన సొంత చెల్లి షర్మిల తన అన్నకు రాఖీ కట్టలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనీసం రాఖీ పండుగ శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో కూడా ఒక్క పోస్ట్ కూడా చేయకపోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు షర్మిళ కూడా హాజరయ్యారు ఈ క్రమంలోనే తేనీటి విందుకు వచ్చిన వైఎస్ షర్మిల మంత్రి నారా లోకేష్ ఒకనొక సందర్భంలో ఎదురెదురు పడ్డారు ఒకరికొకరు నమస్కరించుకున్నారు షర్మిలక్క బాగున్నావా అంటూ నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించగా షర్మిళ సైతం నారా లోకేష్తో కాసేపు ముచ్చటించారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో క్రిస్మస్ పర్వదినాన నారా లోకేష్కు షర్మిల స్వీట్స్ పంపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు కూడా లోకేష్కు రాఖీ పంపించి ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది నారా లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలోని మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు నా అక్క చెల్లెలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సొంత అన్నలా ఆదరించారు తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారు మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం మీ సంక్షేమం కోసం మీ భద్రతా గౌరవం కల్పించడం కోసం కృషి చేసి రాఖీ పండగ కానుకగా సోదరీమణులకు అందించడమే మీ సోదరుడిగా నా బాధ్యత అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు